హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అమ్మాయి థాట్స్ ఈ రోజు నేను మీకు పొటాటో లాలీపాప్స్ చేసి చూపిస్తున్నానండి సో ఇక్కడ నేను ఫస్ట్ రెసిపీ వచ్చేసి మన పొటాటో లాలీపాప్స్ ఇక నేను ఈ వీడియోలో త్రీ రెసిపీస్ని చూపిస్తున్నాను ఆలుతోనే సో ఇది ఫస్ట్ రెసిపీ అనమాట ఇలా ఒక బంగాళాదుంపని ఉడికించేసేసి తొక్క తీసేసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ కారం టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక చిటికేడు పసుపు ఇందులోకే టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ పావు స్పూన్ పెప్పర్ పౌడర్ మీ దగ్గర చాట్ మసాలా లేకుంటే మీరు ధనియా పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ వేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా మొత్తం అంతా ఈ మసాలాలు కలిసేలాగా మనము స్మాష్ చేసుకోవాలి ఇలా ఒక ముద్దలాగా తయారవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి నేను బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేస్తున్నాను బ్రెడ్ క్రమ్స్ ని యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా మళ్ళీ ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఇందులోకి మనం వాటర్ ఏం యాడ్ చేయట్లేదు ఈ కన్సిస్టెన్సీతోనే మనకు ముద్ద అనేది రెడీ అవుతుంది సో ఇలా చూస్తున్నారు కదా మనం ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ క్రమ్స్ కూడా చేసుకోవచ్చండి కావాలంటే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను బ్రెడ్ క్రమ్స్ ఎలా చేసుకోవాలో అది కావాలంటే చెక్ చేయండి సో అలా చేసేసి ముద్ద పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ మైదా పిండి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక థిక్ పేస్ట్ లాగా మనము కలుపుకోవాలన్నమాట ఇది మనకు కోటింగ్ కోసం కాబట్టి థిక్ పేస్ట్ లాగా ఉండాలి సో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా చిన్న చిన్న బాల్స్ లాగా మనము ఈ బంగాళాదుంప మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలన్నమాట సో ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇవేమో బ్రెడ్ క్రమ్స్ అండ్ మైదా లిక్విడ్ మైదా అనమాట ఇది సో ఫస్ట్ ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ ని మైదా పిండిలో డిప్ చేసేసి పైన బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ ఆయిల్ హై ఫ్లేమ్ లోనే ఉండాలండి లేకపోతే ఆయిల్ పట్టేస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుండదు సో ఇలా మొత్తం అన్ని కూడా వేసుకోవాలి ఇలా మనము ఒక్కొక్కటి చేస్తే టైం పడుతుంది అండ్ అంతలోపల అవి వేగిపోతాయి కాబట్టి మనం ఫస్ట్ ఈ బాల్స్ అన్నిటిని మైదాపిండిలో డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్స్ లో వేసేసుకుని అన్నిటిని కూడా ఒకటేసారి బ్రెడ్ క్రమ్స్ ఇలా కోట్ చేసేస్తూ వేసుకుంటే వెంట వెంటనే వేసేస్తాం కాబట్టి అన్ని ఒకటేసారి రెడీ అవుతాయి అనమాట ఇలా అన్నిటిని ఒకటేసారి డిప్ చేసుకుంటూ బ్రెడ్ క్రమ్స్ తో డిప్ ఫ్రై చేసుకుంటే అన్ని ఒకటేసారి వేగిపోతాయి అనమాట సో ఇలా అన్నీ కూడా హై ఫ్లేమ్ లోనే ఉంచి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు వేయిస్తే నల్లగా అయిపోతాయి అసలు ఏవి బాగుండవు టేస్ట్ సో మంటని ఫస్ట్ మనము ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి అండ్ ఈ బాల్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలన్నమాట సో ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతే మన లాలీపాప్స్ అనేది రెడీ అయిపోయినట్టే సో ఇలా అయిన తర్వాత మనము ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను ఈవినింగ్ టైము పిల్లలకు స్నాక్స్ ఇలా చేసి పెడితే బాగుంటుంది కదా మనం ఇంట్లోనే బయట కొనుక్కొని తినేదానికంటే అప్పుడప్పుడైనా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి ఈ రెసిపీస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను సో ఇలా మొత్తం అన్నీ రెడీ చేసేసుకొని టొమాటో కెచప్తో తినేస్తే చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా బయట అంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది ఇలా తో అరేంజ్ చేస్తున్నాను లాలీపాప్స్ కాబట్టి సో ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకొని టొమాటో కెచప్తో తినేస్తే బాగుంటుంది సో చూసారు కదా మన ఫస్ట్ రెసిపీ అనేది పొటాటో లాలీపాప్స్ ఇప్పుడు సెకండ్ రెసిపీ చూసేద్దాము ఇక్కడ నేను ఆలూతోనే మీకు ఇంకో రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పుట్నాల పప్పు ఉంటుంది కదా ఒక ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేస్తున్నాను సో మళ్ళీ ఒక బంగాళదుంపని ఉడికించేసేసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పప్పు పొడిని ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాదండి షాలో ఫ్రై ఐటమ్ అనమాట ఇలా ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇందులోకి మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను కొత్తిమీర తరుగు ఒక రెమ్మ కరివేపాకు సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా గరం మసాలా ఒక పావు స్పూన్ కారం ఒక చిటికేడు పసుపు ఇలా ఒక చిటికర కూడా వేసుకున్న తర్వాత పసుపు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా పెప్పర్ పౌడర్ జస్ట్ వన్ పించ్ ఆఫ్ గరం మసాలా ఇలా అన్నిటినీ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మనము కలుపుకోవాలి మనం ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదండి ఎందుకంటే మనం ఇక్కడ వెజ్ కట్లెట్స్ చేస్తున్నాం కాబట్టి మనకు దీంతోనే ఇలా పేస్ట్ అనేది రెడీ అవుతుంది ఆలూలో వాటర్ ఉంటుంది కాబట్టి సో ఇలా ముద్దలాగా కలుపుకోవాలి మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే మీరు గరం మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మొత్తం అంతా కూడా మనము రౌండ్ బిల్లల్లాగా మనము ఒత్తుకోవాలి ఇలా మరీ పల్చగా కాదు అలా అని మరీ మందంగా కాకుండా ఈ ఈ మందంతో ఒత్తుకుంటే మీరు సరిపోతుంది ఎందుకంటే మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి షాలో ఫ్రై చేస్తున్నాము సో ఈ ఈ మందంతో అయితేనే మనకు లోపల ఉడుకుతుందనమాట లేకపోతే పచ్చివాసన వస్తుంది సో ఇలా మొత్తం అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకుందాము కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మొత్తం అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టుకున్న వెజ్ కట్లెట్స్ని వేస్తున్నాను మనం వీటిని సిమ్లోనే మూత పెట్టేసి రెండు వైపులా గా కుక్ చేసుకోవాలండి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు మళ్ళీ ఇలా టర్న్ చేసిన తర్వాత ఆయిల్ తక్కువైంది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నా పర్లేదు సో చూస్తున్నారు కదా మన వెజ్ కట్లెట్స్ అనేది రెడీ అయిపోయాయి ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం వీటిని సిమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకోకూడదు హై ఫ్లేమ్లో చేసుకుంటే వేగవు సరిగ్గా సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుని కెచప్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో సూపర్ టేస్టీ వెజ్ కట్లెట్స్ రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు మన ఇంకో రెసిపీని చూపిస్తున్నాను మూడో రెసిపీ ఇది ఆలూతో ఇక నేను ఒక బౌల్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్ కట్లెట్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా ఒక బౌల్లోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను వెజ్ కట్లెట్స్ మీకు నచ్చలేదు అనుకుంటే ఇలా చాట్ కూడా చేసుకోవచ్చు అనమాట చాట్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నానండి సూపర్ టేస్టీగా ఉంది మనకు సమోసా చాట్ తిన్న ఫీలింగ్ వస్తుంది సో ఇలా ఒక బౌల్ తీసుకుని అందులోకి వెజ్ కట్లెట్స్ని వేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది అండ్ పైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇలా మొత్తం అన్నిటినీ కూడా వేసుకొని జస్ట్ వన్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పైన కొద్దిగా కారం వన్ పించ్ ఆఫ్ కారంని కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను ఇలా పైన కొద్దిగా జీరా పౌడర్ జస్ట్ వన్ పించ్ చాట్ మసాలా ఇలా అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత మనము కర్డ్ యూస్ చేస్తున్నాము ఇలా మొత్తం అంతా పెరుగుతోనే మనకు ఈ వెజ్ కట్లెట్స్ అనేది సాఫ్ట్ అవుతాయండి సో కొద్దిగా పెరుగు అనేది ఎక్కువనే వేస్తున్నాను ఇలా మొత్తం అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత పైన స్వీట్ చట్నీ యాడ్ చేస్తున్నాను మనం స్వీట్ చట్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది అండి మీరు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎలా తయారు చేసుకోవాలో అక్కడ చూసేయండి సో ఇలా స్వీట్ చట్నీ కూడా వేసేసుకొని పైన కొద్దిగా సేవ్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఇక్కడ చార్ట్ చేస్తున్నాం కాబట్టి సేవ్ వేస్తేనే బాగుంటుంది ఇలా సేవ్ వేసిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర అండ్ పైన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మీకు ఉల్లిపాయలు ఇంత ఎక్కువ అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేస్తే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా తగ్గించేసుకున్నా పర్లేదు ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత పైన కర్ తో గార్నిష్ చేస్తున్నాను ఎంతో సూపర్ టేస్టీ వెజ్ కట్లెట్ రెడీ అయిపోయింది నిజంగా చెప్తున్నానండి చాలా బాగా వచ్చింది వెజ్ కట్లెట్స్ కంటే కూడా ఈ చాటే నాకు చాలా బాగా నచ్చింది మన దగ్గర బఠానీ లేకపోయినా మనం ఎటువంటి ఫ్రై చేయకుండా కూడా మనం దీన్ని రెడీ చేసుకున్నాం అనమాట సో చాలా బాగుంది మీరు కూడా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఈ చాట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ